వేటపాలెం మండలంలోని రామన్నపేట సచివాలయంను రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. మండలంలో సచివాలయాలను పరిశీలించి వాటిని అభివృద్ధి బాటలో నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం ప్రభాకర్ రెడ్డి, ఆర్డీఓ ప్రసాద్, కార్యదర్శి మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు అంటే బుధవారం రోజు మొత్తం కాన్స్టిట్యుయెన్సీలో ఒక మండలాన్ని తీసుకుని ఈ సచివాలయాలు ఎట్లా పనిచేస్తున్నాయి, ఎన్ని సర్వీసెస్ మనం అందించగలుగుతున్నాము, సర్వీసెస్ అందించడంలో మనకు ఏమైనా కూడా ఇబ్బందులు ఉన్నాయా అనేది పరిశీలించి రిపోర్టు చేయమని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టాడు. ఈ ప్రోగ్రాం ప్రకారం ఈరోజు మొత్తం కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్లందరూ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఒక మండలాన్ని ఎన్నుకోవడం, ఆ మండలంలో ఈ సచివాలయాల పని ఎలా జరుగుతుంది, వీటిని మెరుగుపరిచేందుకు ఇంకా ఏమైనా చేయాలా అనేది ఈరోజు పరిశీలిస్తాం. అంతేకాకుండా ప్రతి బుధవారం కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్లు ఆయా మండలాల్లో తిరగటం, ఆయా మండలాల్లో జరుగుతున్న అన్ని పనులు, సీసీ రోడ్స్ అయితేనేమి, డ్రైనేజెస్ అయితేనేమి, లేదు నాడు నేడు పనులు అయితేనేమి, ఇంకా ఎన్ఆర్ఈజీఎస్ పనులు అయితేనేమి, ఇవన్నీ కూడా పరిశీలించి వాటి మీద ఒక రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది కలెక్టర్. దాన్ని ఆధారం చేసుకుని ఇంకా ఏమైనా కూడా పనితీరు మెరుగుపరుచుకునేందుకు, పనులు తొందరగా జరిగేందుకు కలెక్టర్ గారు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ పని మీదే ఈరోజు వేటపాలెం మండలానికి రావడం జరిగింది. ఇక్కడ జరిగే పనులన్నీ పరిశీలించడం, తర్వాత కలెక్టర్ గారికి కూడా రిపోర్టు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం